For latest news updates, please subscribe to Vizag Waves channel. సంక్రాంతి సందర్భంగా దుకాణాల ముందు మద్యం ప్రియులు క్యూ కట్టారు. కనుమ సందర్భంగా నగరంతో పాటు గ్రామీణ ప్రాంతంలో షాపులు తెరవకముందే మద్యం కోసం ఎగబడ్డారు. విశాఖ నగరంతో పాటు జిల్లాలో 266 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 119 బార్లు ఉన్నాయి. వీటన్నింటికి ఆనందపురం డిపో 1, జరిపోతలపాలెం డిపో 2, అనకాపల్లిలోని ఐఎంఎల్ డిపోల ద్వారా మద్యం సరఫరా అవుతూ ఉంటుంది. సాధారణ రోజుల్లో 3 డిపోల పరిధిలోకి రోజుకి 6 కోట్ల రూపాయల విలువైన మద్యం సరఫరా అవుతుండగా సంక్రాంతి సందర్భంగా ఇంటెండెంట్కు మించి సరుకుని దుకాణాలకు సరఫరా చేశారు. ఎక్సైజ్ అధికారుల లెక్కల మేరకే శని ఆదివారాల్లోనే జిల్లాలో 32 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. ఇక సోమ మంగళవారాల్లో ముక్కనమ సందర్భంగా విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కనుమ సందర్భంగా మాంసం విక్రయాలు కూడా జోరుగా సాగాయి. జిల్లాలో సుమారు 7 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరిగాయి. ఇవి కాక మరో 50,000 వరకు నాటుకోళ్ల అమ్మకాలు సాగాయని బ్యాక్ అధ్యక్షుడు వెల్లడించారు. మటన్ సుమారు 50,000 కిలోల వరకు విక్రయించినట్లు వ్యాపారులు చెప్తున్నారు. నగరంలో మటన్ కిలో 800 రూపాయలకే అమ్మకాలు చేపట్టగా గ్రామీణ ప్రాంతంలో కొన్ని చోట్ల కిలో 1000 వరకు అమ్ముడైంది. ఈ లెక్కన 4.25 కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరిగి ఉంటుందని అక్కయ్యపాలెంకు చెందిన ఖాజీ తెలిపారు. వీటికి తోడు చేపల వ్యాపారం జోరుగా సాగింది. ఫిషింగ్ హార్బర్లో చేపలు కొనేందుకు వినియోగదారులు పోటెత్తారు. నగరంలో పలుచోట్ల చేపల బజార్లు కిక్కిరిసిపోయాయి.